ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ఘోరంగా విఫలమైందని, ఈ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయం తప్పుగా నిలిచిపోయిందంటూ కూడా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన నిన్న మాట్లాడారు. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇటువంటి సమావేశం జరిగింది. మరో 2 వారాల్లో అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న వేళ తన పార్టీని ఉద్దేశించి కిమ్ జాంగ్ ప్రసంగించడం గమనార్హం. ఉత్తర కొరియా అమెరికాల మధ్య సత్సంబంధాలు లేవన్న సంగతి మనకు తెలిసిందే. కిమ్ ట్రంప్ మధ్య చర్చలు జరిగిన తర్వాత కూడా ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతుండగా కిమ్ సైతం అమెరికాకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం జనవరిలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని సరిహద్దులను ప్రభుత్వం మూసివేయగా అప్పటి నుంచి నార్త్ కొరియా మరింత ఒంటరి దేశంగా మిగిలింది. ఈ నేపథ్యంలోనే నార్త్ కొరియా కాంగ్రెస్ సమావేశాలు రాజధానిలో ప్రారంభమయ్యాయంటూ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.